ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి నీతి ఆయోగ్ సంబంధించి ముఖ్యమైన డేటాను బెస్ట్ ప్రాక్టీస్ సెషన్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో పాలిటీలోని అత్యంత ముఖ్యమైనవి చాలా చాలా ముఖ్యమైన ఆర్టికిల్స్ మీద ఫోకస్ చేస్తూ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని హ్యాపీగా లైక్ చేయండి మొదటి ప్రశ్న ప్రపంచంలో మొదటిసారిగా ప్రణాళికలు రూపొందించిన దేశం ఏది యుఎస్ఎస్ఆర్ ఎస్ లెనిన్ కాలంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు రూపొందించినటువంటి కాలం దేశం యుఎస్ఎస్ఆర్ ఎస్ భారతదేశం ఏ దేశం నుండి ప్రణాళికలను స్వీకరించి రాజ్యాంగేతర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎస్ రష్యా రష్యా నెక్స్ట్ క్వశ్చన్ ప్రణాళిక సంఘం ఏర్పాటు ఎప్పుడైంది పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదిహేనున అప్పటి ఆర్థిక శాఖ మంత్రి షణ్ముఖం శెట్టి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఎస్ ఇంతకు ఆ ప్రణాళిక సంఘం కార్యాలయం పేరు యోజన భవన్ యోజన భవన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది ప్రణాళిక సంఘం కార్యనిర్వహణ అధికారి ప్రధానమంత్రి ప్రణాళిక సంఘం మొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా ప్రణాళిక సంఘం చివరి ఉపాధ్యక్షుడు మాంటెంగ్ సింగ్ హౌలీవాలియా పైవన్నీ సరైనవే ఆన్సర్ డి పైవన్నీ సరైనవే ఇటువంటి ప్రధాన ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటైంది ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ దీనికి కూడా ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడు ఇది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్ట్ ఆరున ఏర్పాటు అయింది అయితే ప్రణాళిక సంఘం కంటే ఎక్కువగా ఈ యొక్క ఎన్డీసీకే అధికారాలు ఉంటాయి అయితే ఇటువంటి జాతీయ అభివృద్ధి మండలిని ఎన్డీసీని సూపర్ క్యాబినెట్గా వర్ణించింది ఎవరు కే సంతానం కే సంతానం నెక్స్ట్ ఆశించిన వృద్ధి రేటు కంటే అత్యధికంగా వృద్ధి రేటు సాధించిన ప్రణాళిక ఏది ఆన్సర్ మొదటి ప్రణాళిక మొదటి ప్రణాళిక ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలైలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక కాలం ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సిక్స్ మధ్య కాలంలో మొదటి పంచవర్ష ప్రణాళికంగా చెబుతాము పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ క్రింది విధానం ఏర్పాటు అయింది జాతీయ అటవీ విధానము సామాజిక అభివృద్ధి కార్యక్రమము జనాభా నియంత్రణ కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో జాతీయ అటవీ విధానం వచ్చింది సామాజిక అభివృద్ధి కార్యక్రమం వచ్చింది జనాభా నియంత్రణ కార్యక్రమం కూడా వచ్చింది రైట్ ఇవన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చాయన్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోండి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు మొదటి ప్రణాళిక కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే కాదండి హిరాకుడ్ బాక్రానంగల్ దామోదర్ వ్యాలీ మాచ్ నిర్మాణాలు అన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇవి ప్రారంభించబడ్డాయి ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ఈ నిర్మాణం ప్రారంభించబడింది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇక మొదటి ప్రణాళిక కాలంలో ఈ క్రింది సంస్థలు ఏర్పడ్డాయి ఎస్బీఐ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అదేవిధంగా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పంజాబ్ సిఎస్ఓ ఎస్ సిఎస్ఓ ఈ మూడు అంశాలు కూడా మూడు సంస్థలు కూడా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఇవన్నీ కూడా మొదటి ప్రణాళిక కాలంలోనే ఏర్పడ్డాయి ఆన్సర్ డి రూర్కెల బిలాయ్ దుర్గాపూర్ కర్మా కర్మాగారాలు ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి ఎస్ ఇవి మామూలుగా రెండో పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత రంగం ఏంటి అంటే భారీ పరిశ్రమలు భారీ పరిశ్రమలు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రూర్కెలా బిలాయ్ దుర్గాపూర్ కర్మాగారాలు ఎస్ దీని రూపకర్త పీసీ మెహ్లనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికకు పీసీ మహిళ నోబిస్ భారీ పరిశ్రమలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఒకటి ఇక చైనా యుద్ధము పాకిస్తాన్ యుద్ధం చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది అయితే ఏ ప్రణాళిక కాలంలో ఇవి సంభవించాయి అయితే చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు అంటే ఇది మూడో పంచవర్ష ప్రణాళిక మూడో పంచవర్ష ప్రణాళిక కాలము పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు కాబట్టి ఆ మధ్యలోనే ఈ యుద్ధాలు జరిగాయి కాబట్టి మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంగా మనం చెప్పొచ్చు ఆ మూడు ప్రణాళిక కాలంలో మూడవ ప్రణాళిక కాలంలో ఏర్పడ్డ సంస్థలేవి జాతీయ రక్షణ అనేది నేషనల్ ప్రొటెక్షన్ ఫండ్ నైన్టీన్ సిక్స్టీ టూ జాతీయ విత్తన కార్పొరేషన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడిసి నైన్టీన్ సిక్స్టీ త్రీ డిపై మూడవ ప్రణాళిక కాలంలో పైవన్నీ కూడా ఏర్పడ్డాయి ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయం నీటిపారుదల ప్రాధాన్యత అంశం అయితే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారీ పరిశ్రమలు ప్రాధాన్యత అంశం అయితే మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్వయం సమృద్ధి స్వలంబన ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయి అంటే ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైన అంశాలే పన్నెండవ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాలలో లేనిది ఏది సావరిన్ గోల్డ్ బ్లాండ్లు గోల్డ్ మైనటైజేషన్ స్కీము సూర్యమిత్ర పథకము ఉజ్వల పథకం ఎస్ పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ క్రింది కార్యక్రమం లేదు ఏంటిదయ్యా అంటే ఆన్సర్ డి ఉజ్వల పథకం ఈ ఉజ్వల పథకం పన్ పదకొండవ ప్రణాళికలో ఉన్నటువంటి పథకం ఆన్సర్ డి పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ క్రింది అభివృద్ధి కార్యక్రమం ఉంది హృదయ్ అమృత్ భారత్ డి పైవన్ని ఎస్ హృదయ్ అమృత్ స్వచ్ఛ భారత్ పన్నెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోని అభివృద్ధి కార్యక్రమాలు పదకొండవ ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమం ఏది ప పదకొండవ ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమం డి అండి జననీ శిశు సురక్ష కార్యక్రమం జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం స్వాలంబన పైవన్నీ కూడా పదకొండవ ప్రణాళిక కాలపు అభివృద్ధి కార్యక్రమాలు సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా గల ప్రణాళిక ఎన్నవది పదకొండవ ప్రణాళిక లెవెంత్ ప్లాన్ ఏ ప్రణాళికలో ఆరు రంగాలకు సంబంధించి ఇరవై ఏడు మ్యానిటరేబుల్ టార్గెట్స్ని నిర్దేశించారు పదకొండవ ప్రణాళిక ఇండియా విజన్ ట్వంటీ ట్వంటీ లక్ష్యంగా గల ప్రణాళిక ఏది పదవ ప్రణాళిక మధు దండావాలే దండావాలే ఏ ప్రణాళిక రూపకర్త తొమ్మిదవ ప్రణాళిక లక్ష కోట్లు దాటిన మొట్టమొదటి ప్రణాళిక ఆరవ ప్రణాళిక నిరంతర ప్రణాళికలు అమలు చేసిన దేశం నెదర్లాండ్స్ నాలుగవ పంచవర్ష ప్రణాళిక డిప్యూటీ చైర్మన్ ఎవరు డిఆర్ గాడ్గిల్ అమృత్ పథకం తేదీని గుర్తించండి రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదు ప్రజెంట్ కాంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సంబంధించి చైర్మను వైస్ చైర్మను సభ్యులు ఎలా ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చైర్పర్సన్ వచ్చేసి నరేంద్ర మోడీ హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇక వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ రాజీవ్ కుమార్ ఫుల్ టైమ్ మెంబర్స్ వికే సారస్వత్ రమేష్ చంద్ వికే పాల్ ఇక ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరు ఉన్నారు అంటే శ్రీరాజ్ నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీ అమిత్ షా మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖ శ్రీమతి నిర్మలా సీతారామన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్గా ఉన్నారు ఈ నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఇన్వైటీస్గా శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా శ్రీ తావర్చంద్ గెహ్లట్ ఇతను మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్ఫోర్మెంట్ ఇక శ్రీ పీయూష్ గోయల్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీస్లో శ్రీరావు ఇందర్జిత్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ ఇది ఫ్రెండ్స్ నీతి ఆయోగ్ సంబంధించి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు ఉపయోగపడే విధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో చాలా చాలా విలువైనటువంటి ఆర్టికిల్స్ని దానికి సంబంధించిన వివరణని మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తే ఫ్రెండ్స్ మీ సక్సెస్కు నేను ఒక దిక్సిచ్చు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్